ఉంది. ఆ అవసరం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నా ముస్లిం సోదరులు వినకపోయినా పర్వాలేదు, కానీ నా ముస్లిం ఏతరులు మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం ప్రతి ఒక్కరు కూడా వినాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేంటంటే ఈ రోజు తీసుకొచ్చినటువంటి ఏదైతే పౌరసత్వ సవరణ చట్టాలు ఉన్నాయో ఇది ఒక్క ముస్లిం సోదరులకు అన్నట్టుగా మనం ఇక్కడ గడ్డాలు టోపీలు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ వాస్తవానికి 132 కోట్ల భారతీయుల సమస్య ఇది. ఈ సమస్యపై మనం అందరం కూడా గడవెత్తాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు చాలా విషయాలు మీ ముందుకు ప్రస్తావన తీసుకుని రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముందు ఫస్ట్ ఒక విషయాన్ని మీరందరూ కూడా గమనించండి, దయచేసి ఇది ముస్లింల సమస్య కాదు కాదు కాదు. ఇది 100 రూపాయలు. ఇది భారతదేశంలో ఉన్న 132 కోట్ల మంది సమస్య. ఈ విషయాన్ని మీరందరూ కూడా ఈచ్ వన్ టీచ్ 10 లెక్కన మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని చేరవేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏంటి అసలు సిఏఏ ఏంటి, ఎన్పిఆర్ ఏంటి, ఎన్ఆర్సి ఏంటి, ఈ యొక్క టెర్మినాలజీ ఏంటి, లేకపోతే ఆ బండోడు ఉన్నాడు కదా మర్మరాల మూట పేరు తెలియదు నాకు, ఆ పేరు నాకు గుర్తులా, ఆడు ఎవరి పేరు నాకు గుర్తుడు. వాడు చెప్పినటువంటి టెర్మినాలజీ ప్రకారంగా క్రోనాలజీ అంటున్నాడు. ఏం క్రోనాలజీ? సిఏఏ సిటిజన్ అమెండ్మెంట్ బిల్ కాస్త చట్ట రూపం దాల్చిన తర్వాత అది యాక్ట్ అయింది. ఇప్పుడు ఏదైతే సిటిజన్ అమెండ్మెంట్ అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి 1955లో ఉన్నటువంటి ఏదైతే పౌరసత్వ చట్టం ఉందో ఆ చట్టాన్ని సవరించి ఇప్పుడు కొత్తగా సిఏఏ తీసుకుని రావడం జరిగింది. అది సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది? మూడు దేశాలు ఏం దేశాలండి? ఒకటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్. ఈ 3 దేశాల నుండి 6 మతస్థులు. ఎవరండి 6 మతస్థులు? ముస్లిం ఏతరులు. అందులో ముస్లిం ఒక్క పదాన్ని పక్కన పెట్టి తక్కిన 6 మతాల వారికి మీరు పౌరసత్వాన్ని కట్టబెడతానంటున్నారు. వాస్తవానికి ఇక్కడ మీరు గమనించాలి, సిఏఏ అనేది ప్రస్తుతానికి నరేంద్ర మోడీకి గాని లేకపోతే ఆ బండోడికి గాని అవసరం లేదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఏదైతే అస్సాం లో ఎన్ఆర్సి చేయడం జరిగింది, మీరందరికి కూడా ఎన్ఆర్సి అస్సాం లో జరిగిన సంగతి మీరందరికీ తెలుసు కదా. ఎన్ఆర్సి అస్సాం లో జరిగినప్పుడు మొత్తం ఫస్ట్ నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుండి అంటే గత 15-20 సంవత్సరాల నుండి ఇక్కడ 80 లక్షల మంది ఉన్నారు, 1 కోటి మంది చాలా మంది వచ్చేసారు, బంగ్లాదేశ్ నుంచి ముస్లింస్ వచ్చేసారు అని చెప్పేసి పదే పదే ఇదే మాటని చెప్పేవారు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎన్ఆర్సి పూర్తిగా జరిగిన తర్వాత 19 లక్షలు ఫైనల్ ఫిగర్ అనేది తేల్చడం జరిగింది. ఆ ఫైనల్ ఫిగర్ 19 లక్షల నుంచి 5 లక్షలు మాత్రమే ముస్లింలు ఉన్నారు, తక్కిన 14 లక్షల మంది ముస్లిం ఏతరులు ఉన్నారు. అక్కడ సమస్య ఉత్పన్నమైంది. అదంటారు కదా హల్లహ్మే హడ్డి అడ్డి అని చెప్పేసి. కాబట్టి వీళ్ళకి సమస్య అక్కడ ఉత్పన్నమైంది. వీళ్ళు ఏం చేశారంటే సిఏఏని తీసుకొచ్చారు. సిఏఏ ఏంటంటే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. దీని ద్వారా వచ్చిన 19 లక్షల మందిలో నుంచి ఆ 14 లక్షలు ముస్లిం ఏతరులు ఎవరు ఉన్నారో వారికి మీరు పౌరసత్వాన్ని కట్టుబెడతారు, తక్కిన 5 లక్షల మందికి మీరు పౌరసత్వం ఇవ్వరా, మీ అత్త కాదా ఈ భారతదేశం అని చెప్పేసి అనడంలో ఒకటో విషయం. రెండో విషయం, ఈరోజు మొత్తం భారతదేశం మొత్తం నేను ఎన్ఆర్సీని అమలు చేస్తాను అని చెప్పేసి ఒకవైపు ఈ బెండోడు మాట్లాడితే చెప్తూనే ఉంటాడు, మాట్లాడితే ప్రతి సభలో చెప్తాడు. రెండో వైపు నుంచి ఉన్న అతి పెద్ద అబద్ధాల కోరు ఈ దేశ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అతను అంటాడు మేమేమనలేదు అంటాడు. ఏంటి అనలేదు? మీరు ఒక మాట, అతను ఒక మాట. ఇది డ్యూయల్ గేమ్ అంటే ద్వంద్వనీతి. ద్వంద్వనీతి అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ద్వంద్వనీతి అనేది చాలా క్రిస్టల్ క్లియర్ గా కనపడుతుంది. వీరు అసలు దీన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? ఇప్పుడు ఎన్పిఆర్ ఉంది. ఎన్పిఆర్ ఏంటి? నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రేషన్. ఇందాక నేను అక్కడ కూర్చున్నప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు, వాళ్ళకి సైతం కొన్ని అపోహలు ఉన్నాయి. ఎన్పిఆర్ అనేది ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. 10 సంవత్సరాలకి ఒకసారి జరిగేది సెన్సెస్. సెన్సెస్ వేరు, ఎన్పిఆర్ వేరు.
ఎన్పిఆర్ అనేది నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రేషన్. ఇందులో ఏ రకంగా అయితే 2010లో ఎన్పిఆర్ జరిగిందో అదే విధంగా జరిగితే కనుక ఎవరికి ఎటువంటి సమస్య లేదు, ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని స్వాగతిస్తాము. కానీ వాస్తవానికి ఇక్కడ చూస్తే కనుక ఏదైతే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఏదైతే ఎన్పిఆర్ ఉందో ఆ ఎన్పిఆర్ లో 8 అధిక ప్రశ్నల్ని తీసుకొచ్చి సంధించడం జరిగింది. మొత్తం కలిపి 21 క్వశ్చన్స్ అనేది దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అందులో వీళ్ళు అడిగేది ఏంటండి, వీళ్ళు అడిగేది ఒక అబ్దుల్లా ఉన్నాడు, ఒక శ్రీనివాస్ ఉన్నాడు. అబ్దుల్లాకి కూడా మీరు మీ యొక్క తల్లిదండ్రుల యొక్క వివరాలు అడుగుతున్నారు. వివరాలు ఏంటి? ఆ వివరాలు ఏంటంటే మీరు పుట్టిన తేదీ, అంటే మీ తల్లిదండ్రులు పుట్టిన తేదీ, అదే విధంగా మీ యొక్క పుట్టిన ప్లేస్, దీనికి మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఎంతమంది తీసుకొస్తారు నాకు అర్థం కాదు, ఎవరు ఇవ్వగలరు నాకు అర్థం కాదు. ఈ దేశం ఎవరిది? ఈ దేశంలో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఐడి కార్డులు, ఇన్ని కార్డులు ఉంచుకొని ఇప్పుడు నేను భారతీయుని అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలా? వీరికి అసలు గుర్తుందా లేదా అని చెప్పేసి అడగాల్సినటువంటి పరిస్థితి. వీరికి నిజంగా కనుక బుద్ధి కనుక ఉండినట్టయితే కనుక వీరు ఈ రకంగా మాట్లాడేవారు కాదు, లేకపోతే ఇటువంటి చట్టాలను తీసుకొచ్చేవారు కాదు. ఇది ఏదైతే చట్టం తీసుకొచ్చారో దీని వెనకాల ఒక ఎజెండా ఉంది. ఆ ఎజెండాని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే సిఏఏ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొస్తే మేము ఆర్టికల్ 14, 15, మరియు 25 కి ఎగనెస్ట్ గా తీసుకొచ్చారు అంటున్నాం. ఎందుకు ఎగనెస్ట్ గా తీసుకొచ్చాము, ఎందుకు ఎగ్నెస్ట్ గా తీసుకొచ్చారు వీరు, అది మీరు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక సోదరులు మాట్లాడుతూ, మన మౌలానా హుసేన్ గారు, ఫతావుల్లా గారు మాట్లాడుతూ, ఎవరైతే గాడ్సే మరియు సావర్కర్, సావర్కర్ ని 1947 మనకి స్వాతంత్ర రాక ముందు బీబీసీ ఛానల్ అతన్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. కూర్చోపెట్టి అతన్ని ఇంటర్వ్యూ చేసి అతన్ని అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు త్వరలో మీకు స్వాతంత్రం రాబోతుంది, స్వాతంత్రం వచ్చిన తర్వాత మీ దేశంలో ఏ రకంగా ముహమ్మడియన్స్ ఉంటారు అంటే దానికి ఇచ్చిన జవాబే ఈ రోజు వీరు పౌరసత్వ చట్టాలను తీసుకున్నాడని గల కారణం. అతను ఇచ్చిన జవాబు ఏంటి తెలుసా? సౌత్ ఆఫ్రికాలో ఏ రకంగా అయితే నీగ్రోస్ ఉంటారు, సౌత్ ఆఫ్రికాలో ఏ రకంగా అయితే సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ ఉంటారో ఆ రకంగా, అంటే మా యొక్క ఏదైతే పౌరసత్వం ఉందో ఆ పౌరసత్వాన్ని తీసేసుకొని, మా దగ్గర ఉన్నటువంటి ఓటు హక్కుని తీసేసుకొని మీరు ఇటువంటి నల్ల చట్టాలను తీసుకొని రావాలని చెప్పేసి నీది. ఇది చేయడానికి గల కారణం ఏంటంటే ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలి అని చెప్పేసి ఏదైతే కుటీర నీతి ఉందో, నీ తరం కాదు, నీ అబ్బాయి కూడా కాదు అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం కూడా ఆసక్తి లేదు. ఇక్కడ ఇంకో విషయం, నిన్న పార్లమెంట్ లో మీకు విషయం అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న పార్లమెంట్ లో మాట్లాడుతూ చాలా మంది క్వశ్చన్స్ అడిగారు, అడిగితే దానికి రిటర్న్ గా సమాధానం ఈ మన బండోడు ఎవరు పేరేంటండి, వాడెవడో గాని వాడు రిటర్న్ గా సమాధానం ఇచ్చాడు. ఏమిచ్చాడు తెలుసా? టిల్ నౌ, ఇప్పటి వరకు ఎన్ఆర్సీని మేము అమలు చేయము అని చెప్పేసి. చూడండి ఎంత దీంట్లో ద్వంద్వ నీతి దాగుందనేది, అంటే ఇప్పటి వరకు మేము అమలు చేయము, రేపు అమలు చేస్తాడా. ఇది ఇక్కడ ఏంటంటే మనం గమనించాల్సిన అవసరం ఉంది. మనం ఏంటంటే తొందరపడి మన యొక్క ఉద్యమాన్ని పక్కదారి పట్టిద్దామని చెప్పి చూస్తున్నారు చాలా మంది సోదరులు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్, సిఏఏ మూడు కూడా ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉన్నాయి. ఏ రకంగా అయితే ఒక పులి ఉందో ఆ పులికి దంతాలు, దాని తర్వాత అతని దాని యొక్క గోర్లు తీసేస్తే ఎంత వేస్టో అంతే వేస్ట్ ఎన్ఆర్సీ. దానికి దంతాలు వచ్చేసి ఎన్పిఆర్, గోర్లు వచ్చేసి సిఏఏ. ఇది వాస్తవం, మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి, అంటే వీరు సిఏఏపై మాట్లాడాలి, మీరు ఎన్పిఆర్ పై మాట్లాడాలి, కానీ ఎన్పిఆర్ పై మాట్లాడకుండా సిఏఏపై మాట్లాడకుండా పక్కదోవ తప్పిస్తున్నారు. ఇంకో విషయం సోదరులారా, మీకు ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మీకు చెప్పిన ఆ యొక్క ప్రసంగాన్ని ముగిస్తారు. అదేంటంటే ఒక జియో కాపీ ఒకటి సర్క్యులేట్ అవుతుంది. ఆ జియో కాపీలో ఏముందంటే, మీకు ఎన్పిఆర్ చేయడానికి మీ ఇంటికి ఎవరైనా వస్తే కనుక మీరు చాలా చక్కగా మీకు ఇష్టం ఉంటే మీ యొక్క డాక్యుమెంట్స్ ని ఇవ్వండి, లేకపోతే కనుక దాన్ని వదిలేయండి అని చెప్పేసి. మీరు దాన్ని వదిలేస్తే కనుక దాంట్లో డి అని రాస్తారు, అంటే డౌట్ఫుల్ సిటిజన్. డౌట్ఫుల్ సిటిజన్ అని చెప్పేసి ఎప్పుడైతే అక్కడ రాయడం జరుగుతుందో దాని తర్వాత మీకు ఖచ్చితంగా మీరు ఆధారాలని మీరు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి.
ఇక్కడ ప్రతి విషయాన్ని కూడా మీరు గమనించండి. ఏదైతే మనకి అవసరం లేదు, మిమ్మల్ని మేము ఫోర్స్ చేయము అని చెప్పేసి చెప్తున్నారో ఇది కరెక్ట్ కాదు. మనం అడుగుతుందల్లా ఒకటే, 2010లో ఏ విధంగా అయితే ఎన్పిఆర్ నిర్వహించడం జరిగిందో అదే విధంగా ఎన్పిఆర్ చేస్తే ఇబ్బంది ఏ మాత్రం లేదు. పౌరసత్వ చట్టం ఏదైతే ఉందో సిఏఏ దాన్ని వెనక్కి తీసుకోవాలి. అదే విధంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎన్ఆర్సి భారతదేశంలో అమలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది చాలా క్లుప్తంగా మీకు అర్థమయ్యేటట్టుగా నేను విషయాన్ని మీ ముందు పెట్టాను. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటికి రేపు పొద్దున April 1 మీ ఇంటికి పౌరసత్వ సవరణ చట్టం కోసం ఏదైతే ఎన్పిఆర్ ఉందో, నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రేషన్ గురించి వస్తారు. వచ్చినప్పుడు చక్కగా ఆఫీసర్ని లోపలికి పిలవండి, కూర్చోపెట్టండి, టీ కాఫీ అందించండి, డాక్యుమెంట్స్ అడుగుతారు, డాక్యుమెంట్స్ అడిగితే ఖచ్చితంగా అండి కూర్చోండి అని చెప్పి, మా నాన్న పోయాడు, మా తాత పోయాడు, ఆయన ఖబరస్థాన్లో ఉన్నాయి, వెళ్ళి తీసుకోండి అని చెప్పేసి సమాధానం, ఖబరస్థాన్లో పోయి తీసుకోమని చెప్పి సమాధానం చెప్పండి. అదే విధంగా హమ్ కాగజ్ నహీ దిఖాయేంగే, హమ్ నహీ దిఖాయేంగే, కాగజ్ నహీ దిఖాయేంగే, హమ్ కాగజ్ నహీ దిఖాయేంగే. మేము ఎవ్వరికి కూడా మేము ఈ దేశ పౌరులం అని చెప్పేసి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎవరికి లేదు. ఎవరు వస్తారో రండి, ఎవరు వస్తారు? మీ తాత ముత్తాతల తరమే కాలేదు, ఆ తాతమే కాలేదు. ఈరోజు ఈరోజు షాహీన్ బాగ్ లో ఈరోజు షాహీన్ బాగ్ లో ఎవడో వచ్చి అక్కడ చూటాలు పట్టుకొని పోలీస్ వారు అక్కడే నుంచునున్నారు, పోలీస్ వాళ్ళు వెనకాల చేతులు కట్టుకుని నుంచున్నారు. చూడండి ఎంత గమ్మత్తు. అక్కడ మొత్తం లా అండ్ ఆర్డర్ మొత్తం సెంట్రల్ ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఈరోజు ఎవరైతే పౌరసత్వ చట్టాలు ఉన్నాయో వాటిపై ఎవరైతే గళమెత్తుతారో వాళ్ళని షూట్ చేయండి, వాళ్ళపై తూటాలు పేల్చండి అంటారు. రండి పేల్చండి, ఎంత మంది పేలుస్తారో పేల్చండి. ఎన్ని గుళ్ళున్నాయో మీద చూసుకుందాం, ఎంత మందిని పేలుస్తారో చూద్దాం. ఈ దేశం యొక్క గొప్పతనం, ఈ దేశం యొక్క గొప్పతనం భిన్నత్వంలో ఏకత్వం. ఇదే దేశ ప్రగతికి మూల మంత్రం. భిన్నత్వంలో ఏకత్వం ఇదే ఈ దేశ ప్రగతికి మూల మంత్రం. ఈ రాష్ట్రం గాని ఈ దేశం గాని ఒక గార్డెన్ లాంటిది. ఈ గార్డెన్ లో ముస్లిం, సిక్కు, క్రైస్తవుడు, హిందువు ప్రతి ఒక్కడు కూడా ఉంటేనే ఆ గార్డెన్ కి అందం, లేకపోతే గనక అది అందవికారంగా తయారవుతుందని చెప్పేసి చెప్పి తెలియజేసుకుంటూ ఆఖరిలో ఈ ప్రోగ్రామ్ ఎవరైతే నిర్వహించారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఉద్యమం స్టార్టింగ్ మాత్రమే, ఉద్యమం ఇంకా ఆగేది లేదు. ఈ ఉద్యమం ఎప్పుడు ఆగిద్ది, ఎందుకు ఈ ఉద్యమానికి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అనేది కూడా ఇంకా చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ చాలాసేపటి నుంచి మనం అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాం, ఇబ్బంది పెట్టడం కూడా ఇస్లాం ధర్మం మాకు నేర్పించదు. కాబట్టి ఇంతటితో నా మాటని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.